దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 147వ కీర్తన 14వ వచనం. మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరచువాడు ఆయనే. ఈ వాగ్దానం నిశ్చయంగా మీ అందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ఇది నెరవేరాలంటే మనం ఏం చేయాలి? 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడునై ఉన్నాడు. ఎవరైతే దేవునికి భయపడుతూ భక్తి చేస్తారో, ఎవరైతే ప్రతి విషయములో దేవుని కృప కొరకు కనిపెడుతూ ఉంటారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడో వారికి దేవుడు చేసే భాగ్యాలు చాలా గొప్పవి. అంత మాత్రమే కాదు, యెహోవాను కొనియాడుము అంటాడు దాని తర్వాత వచనంలో. నీ దేవుని కొనియాడుము అంటాడు. దేవుణ్ణి కొనియాడాలి, యెహోవాను కొనియాడాలి అంటే దాని అర్థం ఆయన్ని స్తుతించి గణపరచాలి. మళ్ళీ చదువుతున్నాను, ఒకటి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి. రెండవది ప్రతి విషయంలో ఆయన కృప కొరకు, ఆయన కృప కొరకు మాత్రమే కనిపెట్టుకోవాలి. మూడవది యెహోవాను దేవుణ్ణి కొనియాడాలి అంటే ఆయన్ని స్తుతించి ఆరాధించి గణపరచాలి. ఈ మూడు పనులు చేస్తే మనల్ని బట్టి ఆయన ఆనందిస్తాడు. ఆయనకు ఆనందం కలిగిందంటే ఆయన ఏం చేస్తాడో వినండి. 13వ వచనం. ఆయన మీ గుమ్మముల గడియలను బలపరుస్తాడు. అంటే మన గుమ్మాల గడియలు అంటే అపవాది మన గృహంలో ప్రవేశించకుండా, అపవాది ఆలోచనలు అపవాది కార్యాలు మన ఇంటిలో జరగకుండా మన గుమ్మాల గడియలను బలపరిస్తే ఇక వాడు లోనకి ఎంటర్ అవ్వటానికి అవకాశమే ఉండదు. ఇంకా మన కుటుంబాల్లో కానీ మన జీవితాల్లో కానీ వాడి కార్యాలు జరగటానికి ఛాన్సెసే ఉండవు. అలా ఛాన్సెస్ లేకుండా దేవుడు ఏం చేస్తాడంటే మన గుమ్మాల గడియలను ఆయన బలపరుస్తాడు. రెండవది ఆయన ఇంకా ఏం చేస్తాడు? నీ పిల్లలను నీ మధ్య ఆశీర్వదిస్తాడు. అంటే మన మధ్య మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకటి, దుష్టుడు ప్రవేశించకుండా గుమ్మాల గడియలను బలపరుస్తాడు. రెండు, మన మధ్య మన పిల్లలను ఆయన ఆశీర్వదిస్తాడు, పిల్లలను బ్లెస్ చేస్తాడు ఆయన. ఇంకా మూడు, నీ సరిహద్దులలో సమాధానం కలగజేస్తాడు. అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ, ఇంట్లో ఉంటే ఇంట్లో సమాధానం, వ్యాపారం దగ్గర ఉంటే వ్యాపారంలో సమాధానం, ఉద్యోగం దగ్గర ఉంటే, స్కూల్లో ఉంటే, కాలేజీలో ఉంటే, బయట ఉంటే, ఎక్కడుంటే అక్కడ, నువ్వెక్కడుంటే అక్కడ నీ సరౌండింగ్స్లో నీ సరిహద్దుల్లో సమాధానం, పీస్, పీస్ ఆఫ్ మైండ్, సమాధానం దొరుకుతుంది నీకు. అంత మాత్రమే కాదు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడు. దీని అర్థం ఏంటంటే తృప్తికరమైన జీవితం ఇస్తాడు, తృప్తికరమైన భవిష్యత్తునిస్తాడు, చాలు యేసయ్య అనేటట్టుగా చేస్తాడు. అలా దేవుడు చేయాలంటే ఆయన మనల్ని బట్టి ఆనందించాలి. ఎప్పుడు ఆయన ఆనందిస్తాడు? మొదటిగా ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి. రెండవదిగా ఆయన కృప కొరకే ప్రతి విషయంలో ఆయన కృప కొరకే కనిపెట్టాలి. మూడవదిగా యెహోవాను మన దేవుణ్ణి మనం కొనియాడాలి, ఆయన స్తుతించి గణపరచాలి. అలా ఈ మూడు పనులు మనం చేస్తే మనల్ని బట్టి ఆయన ఆనందిస్తాడు. అపవాది మన గుమ్మం లోపలికి, మన జీవితం లోపలికి ప్రవేశించకుండా గడియలను బలపరుస్తాడు, మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, సమాధానం మనం ఎక్కడుంటే అక్కడ సమాధానం అనుగ్రహిస్తాడు, తృప్తికరమైన మంచి జీవితాన్ని మన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి మంచి భవిష్యత్తు వింటున్న మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో మంచి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి వాగ్దానం నెరవేర్చండి. వారు ఉన్న ప్రతి స్థలములో నీ సమాధానం వారికి అనుగ్రహించండి. వారి పిల్లలను ఆశీర్వదించండి. వారి గుమ్మాల గడియలను బలపరచండి. మంచి గోధుమలతో అంటే తృప్తికరమైన జీవితం వారికి అనుగ్రహించి పోషించండి. ఈ ప్రార్థన మనవులు మీరు విని ప్రతి జీవితంలో మీరు కార్యం చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ
నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.